మంది రైతులలో పొలాలలో పెట్టారు కదా, అందరు ఎర్ర జెండాలు మాత్రం మీకు ఎప్పుడైనా చెప్పారు ఎవరైనా ఇక్కడ జీవో కాదు ఇక్కడ ఎవరు చెప్పి నీకు ఎర్ర జెండాలు మాత్రం పెట్టి పెట్టాలని చెప్పి లక్ష రూపాయలు రైతులను పరువు తీయాల్సిన అవసరం ఏముంది నీకు? నీకు ఎవరు చెప్పారు? ఏ అధికారి చెప్పిండు జెండాలు వాదాలని చెప్పిండే మన దొంగలు స్మగ్లర్లు అని పారిపోవడానికి అందరు గ్రామాల్లో ఉన్నారు కాబట్టి నువ్వే ఇక్కడ పై అధికారులు ఎవరున్నారు? పై అధికారులు ఎవరున్నారు నీకు? రైతు చచ్చిపోయిన పై అధికారులు వస్తాడా చెప్పాయా? నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు జెండాలు రాదు ఎవరు చెప్పారు? ఫ్లెక్సీ ఎవరు పెట్టమన్నారు? నేను చెప్పి జీవచూపి జీవచూపి నీకు నీకు ఆర్డర్స్ ఏమి చూపి 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 నీకు ఇచ్చిన ఆర్డర్స్ ఇచ్చింది కదా కాదే జెండాలు రాకమని పెట్టారు నీకు ఆర్డర్ చూపి నాకు ఆర్డర్ చూపి నాకు నువ్వు ఇలా ఉండేది నువ్వు ఫీల్డ్ లో ఉండేది నువ్వు రైతులు ఇబ్బంది పెడితే నీకేమొస్తుంది? మేము ఒకటే అడుగుతున్నాం నీకు ఎవరు చెప్పింది ఎవరు ఆతరి చూపినట్టు లెటర్ ఇచ్చిరేమో కదా నీకు పంపించేసి ఆ జెండాలను తొలగించాలి. సాయంత్రం వరకు తొలగించకపోతే రేపు నీ బ్యాంక్ లో ఉంటుంది దూరంగా ఉంటుంది ఆత్మహత్య చేస్తాం పేరు మీద ఆత్మహత్య మంచి సార్ కాదు సీరియస్ ఉంటుంది చెప్తున్నాను లేదంటే మీ పై అధికారులను పిలవండి మేము ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోతాం. మొన్న నుంచి ఇదే కోసం ఉంది ఎందుకు ఇచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండాలు బ్యాంకర్ గా సార్ ఒక్క లోన్ పంపేశారు.